నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి సంస్థానాధీశులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ సర్వజ్ఞ కుమార్ యాచేంద్ర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని కాలేజ్ మిట్టలో ఉన్న ఇండోర్ స్టేడియంలో శుక్రవారం శ్రీ కళ్యాణరామ కంపెనీ ఆధ్వర్యంలో షటిల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వజ్ఞ కుమార్ యాచేంద్ర మాట్లాడుతూ ఇండోర్ క్రీడలైన షటిల్ వెంకటగిరిలో ఏర్పాటు చేయాలని చాలా కోరికగా ఉండేదని ఇప్పుడు వెంకటగిరిలో ఇండోర్ స్టేడియం ఏర్పడి ఎందరికో శిక్షణ కల్పించడం అభినందకరమన్నారు. ఇలాంటి క్రీడలు వెంకటగిరికే పరిమితం కాకుండా బయట వారితో క్రీడలను ఆడి లోటు పాట్లను తెలుసుకోవడం వల్ల మనం ఎంతో ముందుకెళ్లవచ్చని తెలియజేశారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఆర్పీఆర్ ట్రస్ట్ అధినేత కలిమిలి రామప్రసాద్ రెడ్డి, వెంకటగిరి ప్రజా వైద్యులు సంజీవరాయుడు, పట్టణ కన్వీనర్ ఢిల్లీ బాబు, కౌన్సిలర్ ఎంఏ నారాయణ, యువసేన అధ్యక్షులు గిరీష్ రెడ్డి, షటిల్ బ్యాడ్మింటన్ కోచర్ కమల్ తదితరులు ఉన్నారు. వచ్చినందుకు అబ్దుల్ కాదర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ గారు ప్రెసిడెంట్ గారు పేషెంట్స్ వచ్చారు కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. డాక్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభగా ఢిల్లీ బాబు గారికి, సీనియర్ నాయకు గారు రామానందం గారికి, సీనియర్ నాయకులు నా మిత్రులు వెంకటేశ్వరరావు గారికి, 14వ వార్డు కౌన్సిలర్ శంకరే గారికి, మున్సిపల్ సీనియర్ అడ్వకేట్ మున్సిపల్ లీగల్ అడ్వైజర్ అయిన జయప్రకాష్ రెడ్డి గారికి, నా మిత్రులు మసూద్ అహ్మద్ గారికి, నారాయణ గారికి, అందరికీ స్వాగతం పలుకుతూ మళ్ళీ
పిల్లలకి ఫెసిలిటీ మెడికల్లో వస్తుందంటే ఆయన హ్యాట్స్ ఆఫ్. దానికి డౌటే లేదు. ఇంత చూస్తూ ఇంత ఇంత ఖర్చు పెట్టి ఇంత రిస్క్ పెట్టుకొని చేశాడంటే హ్యాట్స్ ఆఫ్ కావాలి. ఖచ్చితంగా అభినందించాల్సిందే. పోషించేవారు మన రాజా గారు అయితే అప్పటి నుంచి కూడా వాళ్ళ నడ సమయాన్ని కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మన అంగడిగారు జరుగుతుండేది. కానీ యువత ముందుకు వచ్చిన తర్వాత వారి యొక్క యువత ప్రతి ఆటల్లోనూ ముందుకు పోగల వారి యొక్క దేహ దారుణ్యం కూడా బాగా ఆరోగ్యంగా ఉండాలనే యొక్క కంపుతో మన యువసేన ద్వారా మన గిరీష్ అయితేనే వాళ్ళ సహచర బృందం అయితేనేమి అందరూ కూడా ఇక్కడికి ఉదాహరణ కూడా చూసాము. మన కేఆర్పీ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా అందరూ చక్రికి గవర్నమెంట్లో కూడా పాల్గొన్నాం. అదేవిధంగా మన అంగడి రాజా గారికి మన యువరాజు గారికి గర్భకే కుమారికి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఈ కార్యక్రమం కూడా పెద్ద చాలా సంతోషం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పార్టిసిపేట్ చేసేటువంటి వారందరికీ కూడా వారు ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు. కానీ ఆటలో వారికి ఒకరు ఓడిపోయినా మళ్ళా గెలవాలనే తపన అనేది ఉంటుంది. ఆ తపనతోనే వారు ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మన వెంకటగిరిలో జరగడం చాలా ఆనందంగా ఉంది. వెంకటగిరిలో మనందరం ఇక్కడ ప్రజలుగా భాగస్వామ్యం అయ్యి ఈ ఊరు తలపం ప్రవేశపెట్టి మనం వెంగళగిరి గ్రామస్తులుగా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈ వెంగళగిరి క్రీడలకు కళలకు పుట్టినిల్లు. దీనికి కారణం ఎవరో కాదు, వెంగళగిరి నిర్మాణమైనటువంటి మన వెంగళగిరి సంస్థానం మహారాజా గారు. ఇప్పుడు పిల్లలకి చాలామందికి తెలియకపోవచ్చు, బ్రిటిష్ కాలం నాటి ముందే మన వెంకటగిరిలో భారతదేశంలోనే అత్యంత గొప్పమైనటువంటి క్రీడలు వెంకటగిరిలో మనకి తెలియని క్రితము వందల సంవత్సరాల క్రితమే వెంకటగిరిలో జరిగాయంటే మీరు అందరూ ఆశ్చర్యపోవచ్చు. ఎందుకనంటే పూర్వం అనే క్రీడ మీరందరూ ఇప్పుడు చూస్తుంటారు యూట్యూబ్లో. అవి 100 సంవత్సరాల క్రితమే వెంకటగిరిలో సీతార బిల్డింగ్ దగ్గర పూర్వ గ్రౌండ్ ఉండేది. ఆనాడు ఎక్కడో ఇంగ్లాండ్లోనే లేదు ఫారిన్ కంట్రీస్లోనే గేమ్స్ ఆడేవాళ్ళు. అటువంటి ఖరీదైనటువంటి ఆ క్రీడ కూడా వెంకటగిరిలో మన భారతదేశంలోనే మొట్టమొదటిగా వెంకటగిరిలోనే ప్రవేశపెట్టారనేసి మీరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే కాకుండా క్రీడలు అంటే ఒక క్రికెట్ లేదు పోలో ఇలాంటివే కాకుండా ఎన్నో మల్ల విద్యలు రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కబడ్డీలు కావచ్చు, కోకోలు కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా వెంకటగిరి సంస్థాన వారు రాజా గారు మన వెంకటగిరిలో ప్రవేశపెట్టడం జరిగింది. 1985లోనే ఇందాక మిత్రుడు చెప్పినట్టు టర్ఫ్ క్రికెట్ అనేది మన ఆంధ్రాలో మొట్టమొదటి ప్రవేశపెట్టింది మన వెంకటగిరిలోనే. ఈ విషయం మీరు చాలామందికి తెలియకపోవచ్చు. ఈరోజు వెంకటగిరి సంస్థానం రాజాగారైనటువంటి పెద్దరాజు గారు శ్రీ శ్రీ వివిఆర్కి ఆచార్యుల వారు వారి యొక్క చొరవతోనే మన తారక రామ క్రీడా ప్రాంగణం కూడా మన వెంకటగిరిలో మీరందరూ ఉదయం సార్ ఆడుతూ ఉంటారు ఉదయం సాయంత్రం. అది కూడా వెంకటగిరి రాజా గారి యొక్క కృషితోనే స్టార్ట్ అయింది. ఇవన్నీ ఏంటంటే మీలాంటి పిల్లలు భావి తరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఊరు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి ఆ ఊరు పేరు ఉంటుంది. కానీ వెంకటగిరిలో పుట్టడం జరిగినా వెంకటగిరిలో సంసారం అంటే ఇక్కడ స్థానికులు ఉండడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి పట్టణం ఇది వెంకటగిరి అనేది. దీనికి ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ముఖ్యమైన క్రీడలు పుట్టినిల్లు వెంకటగిరి అంటే.
అప్పటికి జిల్లాలో కూడా లేదు ఎక్కడ. అలాగే క్రికెట్ వెంకటగిరి సంస్థానం యొక్క రాజా గారి పెదరాజ గారిదే. ఆనాడు ఆ క్రికెట్ రంజీ ట్రోఫీ ప్రవేశపెట్టడము, ఆ రంజీ క్రికెట్ ఆడినటువంటి వాళ్ళు కూడా వారే. ఈ రోజున కూడా మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అలాగే ఇండియన్ ఆంధ్ర ప్రీమియర్ ఆంధ్ర లీగ్ ప్రీమియర్ మన ప్రవేశపెట్టినటువంటి ఐడి కూడా వాటిలో కూడా మన వెంకటగిరి యొక్క రాజగారి పాత్ర ప్రముఖంగా ఉంది. ఎందుకంటే చరిత్ర తెలుసుకోగలిగిన రోజే భావి తరాలకు కూడా అన్నిటి మీద ఆసక్తి కూడా కలుగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి పట్టణంలో ఇటువంటి క్రీడా కార్యక్రమాలు జరగడము మనందరికీ చాలా గర్వకారణం. ఈ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేసి నేను ఇవన్నీ మీకు వివరించడం జరిగింది. అలాగే ఈ యొక్క గేమ్స్ ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి మన వెంకటగిరి సంస్థానం యువరాజ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. ఒక్కరా ఒక్కరా ఒక్కరా